మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మనం గజం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ను డిస్కస్ చేయబోతున్నాము ఎస్ మీరు విన్న నిజమే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి పేరెంట్కి ఇది ఉపయోగపడే వీడియో అండి చివరి వరకు చూడండి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో మనం మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాము ఇక్కడ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ పిల్లల బెస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు గజం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనకు ఈ ఈ ప్రాజెక్ట్లో మనం మూడు వందల మూడు గజాల నుంచి అంటే ఆల్మోస్ట్ రెండు వందల కుంటలు ఆరు సెంట్ల భూమి మనం కేవలం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తున్నాము అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కావాలంటే ఐదు కుంటల భూమి ఆరు వందల ఐదు గజాలు ఆల్మోస్ట్ పన్నెండు సెంట్ల భూమి మూడు లక్షల రూపాయలకి ఇస్తున్నాము అంటే ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా దానికంటే ఎక్కువ సైజు కూడా తీసుకోవచ్చు పన్నెండు వందల గజాలు ఇరవై నాలుగు వందల గజాలు కూడా ఉన్నాయి పాయింట్ మీరు మీ మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోవచ్చు మినిమం ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అండ్ త్రీ ల్యాక్స్ రూపీస్లో తెలంగాణలోనే అతి తక్కువ ప్రైజ్లో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయడం జరిగింది ఇట్స్ అ ప్రీ లాంచింగ్ ప్రాజెక్టు ఇంకా భవిష్యత్తులో ఈ ప్రైజ్కి మనం ప్రాజెక్ట్ ఇచ్చే అవకాశం లేదు సో ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి ఇక్కడ మనకు మేజర్గా ఏంటంటే త్రీ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటేమో ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది రెండవది మీకు ఈ మొక్కల మీద రిటర్న్స్ వస్తుంది మూడవది దీంట్లో మనకు రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ వస్తుంది సో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అనుకుంటే ఇవాళ మనం పెడుతున్న గజం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వెరీ లో ప్రైస్ మనం ప్రీవియస్ హిస్టరీ కనుక చూసుకుంటే గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఎవరైతే ఐదు వందల వెయ్యి రూపాయల గజంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఊరవుతా అనుకున్న భూములు ఇవాళ సిటీలో కలిసిపోయింది ఎగ్జాంపుల్ ఆది తీసుకోండి ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అమ్మిన భూమి ఈ రోజు నలభై యాభై వేలు గజం అయింది ఒకప్పుడు మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుని ఒకప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు గజం అమ్మిన భూమిలు ఇప్పుడు మీకు తెలుసు నలభై యాభై వేలు గజమైనాయి సో మీకు ఈ విధంగా తీసుకుంటే గచ్చిబౌలి నానక్రామ్ కూడా మీకు సిటీ అవుట్స్కర్ట్స్లో ఒకప్పుడు అవుట్కర్ట్స్ అనుకున్నవన్నీ వాళ్ళ సిటీలో కలిసిపోయినాయి సో ఎక్కడైతే ఇండస్ట్రియజేషన్ అయ్యి సివిలైజేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అక్కడ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి వాల్యూస్ అన్ని పెరిగిపోయినాయి సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ చాప్టా బి ఫార్చ్యూన్ వుడ్స్ అనే ప్రాజెక్ట్ ఉన్న ఏరియా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పద్నాలుగు వేల ఎకరాల్లో ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఎక్కువ అయిపోయింది రీసెంట్గా మీకు తెలుసు ట్రైటన్ అనే యూఎస్ కంపెనీ యుఎస్లో ఫేమస్ ఎలక్ట్రికల్ ట్రక్స్ అండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది అది మనకు తెలంగాణ గవర్నమెంట్తో టైప్ అయి నిమ్స్లో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయబోతుంది ఆల్మోస్ట్ ఇరవై ఒక వంద కోట్లు సుమారు ముప్పై వేల ఉద్యోగాలు ఇలా సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులతో ఐదు లక్షల ఉద్యోగాలు జనరేట్ చేయగలిగే ఒక అతి పెద్ద ఇండియాలో ఉన్న తొమ్మిది నిమ్స్లో ఇదొక నిమ్స్ అనమాట మన తెలంగాణకు రావడం ఒక ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది సో ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ మారిపోతాయండి ఒక ఆధిపత్యలో ఒక టీసీఎస్ కంపెనీ వస్తేనే మీకు అంత వాల్యూ పెరిగితే ఇక్కడ చాలా కంపెనీస్ రాబోతున్నాయి వాల్యూ ఎట్లా పెరుగుతుంది అనేది మనం వి కాంట్ అండర్ వి కాంట్ ఇమాజిన్ దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి ఈ ప్రాజెక్ట్ని ఫైవ్ హండ్రెడ్ రూపీసే కదా దూరం ఉంది అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేస్తే పది సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ఒక్కసారి సైట్ విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్ నెంబర్లో కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి మనం పెడుతున్న గజం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది అప్రిసియేషన్ ప్రాపర్టీ సపోజ్ మనం ఇదే మూడు లక్షల రూపాయలు పెట్టి ఒక కారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ అమ్మితే సగం రేట్ అంటారు అట్లీస్ట్ పది సంవత్సరాలతో అమ్మితే జీరో వాల్యూ అవుతుంది ఇదే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వరుస కండిషన్ మూడు లక్షలు ఆరు లక్షలైనా అయ్యే అవకాశం ఉంది తప్ప మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ కూడా లాస్ అయ్యే అవకాశం లేదు అండ్ మనం లీగల్గా జెన్యున్గా ధరణి అనే యాప్ ద్వారా రీఛేజ్ చేస్తున్నాం ధరణిలో ఉందంటే మీకు తెలుసు మీకు జెన్యునిటీ ఉంటేనే అందులో ధరణిలోకి వస్తుంది అంటే మనకి ఎస్సీ ఎస్టీ భూములు ఆర్మీ భూములు లేకపోతే ఎఫ్టీఎల్ భూములు లేకపోతే డబల్ రిజిస్టర్ అట్లాంటి మాన్యువల్ లేకపోతే మ్యాన్పులే చేయగలిగే భూములు ఇవి కూడా మన ధరణిలో డిస్ప్లే అవ్వవు సో ధరణి ద్వారా మీకు రిజిస్ట్రేషన్ పాస్బుక్ అండ్ మీకు మ్యూటేషన్ మూడు అట్ఏ టైమ్ జరగడం జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో దీని బుకింగ్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఒకవేళ మీరు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్లాట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ల్యాక్స్ రూపీస్ ప్లాట్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ థౌజండ్ బుకింగ్ అమౌంట్ కార్నర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్ ముప్పైతో ఈ ల్యాండ్ వ్యాల్యూ మొత్తం ప్రైజ్ అప్రిషియేట్ అవుతుంది ప్లస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సో హరియప్ అండ్ రెండోది వచ్చేసి మీకు ప్లాంటేషన్ రిటర్న్స్ సో ఈ పది ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాము ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఈ ల్యాండ్ ఖాళీ ఉండకుండా దాన్ని మేము లీజ్ తీసుకొని దాంట్లో మనం శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ప్రాఫిట్ ఇచ్చే విధంగా శ్రీగంధము మలబార్ అండ్ మహాగణి ప్లాంటేషన్ మనం చేస్తున్నాము దీనివల్ల రిటర్న్స్ ఏంటంటే మీకు శ్రీగంధం ఈరోజు ప్రస్తుతం ఉన్న వాల్యూ పర్ కేజీ ట్వంటీ థౌసండ్ రూపీస్ పైన ఉంది ఆల్మోస్ట్ మనం ఒక మొక్కను కాపాడగలిగితే పన్నెండు సంవత్సరాలు ఒక ముప్పై కిలోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో పర్ కేజీ ట్వంటీ థౌసండ్ రూపీస్ చొప్పున ఆల్మోస్ట్ ఒక ప్లాంట్కి సిక్స్ ల్యాక్స్ రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంది ఈ సిక్స్ ల్యాక్స్ రూపీస్లో ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ లాడ్కి ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేసిన మొక్క పెట్టినప్పటి నుంచి వరకు బాధ్యత తీసుకున్న కంపెనీ ఇది సో ఇందులో మనం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మూడు లక్షల రూపాయలు ఈ విధంగా మనం ముప్పై ముక్కలు ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఇంటూ మూడు లక్షలు అంటే ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ వరకు వస్తుంది అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్లాంటేషన్ మీద ఎంత రిటర్న్స్ వస్తుందో చూడండి అట్ ద సేమ్ టైం మీకు మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది ప్లాంటేషన్ వాల్యూ రిటర్న్స్ వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఈ పన్నెండు పన్నెండు సంవత్సరాల పాటు మీకు ఒక రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎప్పుడు వెళ్ళినా మా సరేగా మా అనే రిసార్ట్లో మీరు లిమిటెడ్ యాక్సెస్తో మీరు అకామిడేషన్ తీసుకోవచ్చు మినిమం ఛార్జెస్తో సో ఫ్యూచర్ లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీరు పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి సైట్ విజిట్ చేయండి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి